నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్న ఆలపాటి నక్క. గత 5 ఏళ్లలో ఏం జరిగిందో ప్రజలు గుర్తుపెట్టుకోవాలని సూచన. రౌడీయిజం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన ఎస్పీ సతీష్ కుమార్. నవంబర్ 6 లోపు అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటర్గా నమోదు కావాలి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు పిలుపు. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసింది, విమర్శించిన వివిధ రాజకీయ పార్టీల నేతలు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజాకు నూర్బాషా సంఘం మద్దతు ప్రకటించింది. నూర్బాషాలు ముస్లింలకు చంద్రబాబు అన్ని విధాల అండగా నిలిచారని నూర్బాషా సంఘం రాష్ట అధ్యకులు ఉమర్ తెలిపారు. ఆలపాటి విజయానికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు. గ్రాడ్యుయేట్ పూర్తయిన నూర్బాషాలు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్ పూర్తయిన నూర్బాషాలు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని సూచించారు. గత 5 ఏళ్లలో రాష్టం అన్ని విధాలా నష్టపోయిందని, రాష్టాభివృద్దికి చంద్రబాబు తనదైన శైలిలో ఆలోచన చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి నక్క ఆనందబాబు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా మాకెంతో అత్యంత ఆప్తులు, నాన్నగారికి ఎంతో ఆప్తులైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు పితృ సమానులు. మా కమ్యూనిటీ తరఫున, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం దుదేకులు అందరి తరఫున కూడా ఈ ఉమ్మడి జిల్లా, ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా, ఈ సందర్భంగా మా మద్దతు పలికిస్తూ ఈ సమావేశం అవడం జరిగింది. ఈరోజు ఆ ఒక్క ఎలక్షన్కి సంబంధించి అక్కడున్న గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే టీచర్స్ వీళ్ళందరూ ఒక ఓటర్ ఎన్రోల్మెంట్ సంబంధించి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఈరోజు అందరూ ఇక్కడ గ్యాదర్ అవడం జరిగిందండి. మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, మంచి నాయకత్వానికి మనం అండగా ఉండాలనే ఆలోచనతో ఈరోజున నూర్బాషీలందరినీ కూడా, ఎవరైతే పట్టభద్రులు అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకి పట్టభద్రులు అయిన వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంలో గుంటూరు రావడం జరిగింది. నవంబర్ 6 తారీఖు ఆఖరు తేదీ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునే కార్యక్రమం ఆ రోజుతో పూర్తవుతుంది. ఈ లోపల ఎంత వీలైతే అంతమంది మీ అందరు కూడా, ఒక్కరు కూడా నేను చేసుకోలేదనే భావం లేకుండా మంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మీ అందరు కూడా ఓటర్లుగా నమోదు అవ్వాల్సినటువంటి అవసరం. ఇంకా 3 రోజులే గడువు ఉంది. ఈ 3 రోజుల్లో మరి 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్, ఇందులో పట్టభద్రులు అంటే పట్టభద్రులు, ఉద్యోగస్తులు, అదేవిధంగా నిరుద్యోగులు, అనేక మంది పట్టభద్రులుగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోమని చెప్పి ఓటర్లుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే పట్టభద్రులు అంటే ఒక విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో మనకు వచ్చినటువంటి ఒక అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటు హక్కు అని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంది. దీపావళి రోజు ఇన్నర్ రింగ్ రోడ్లో జరిగిన వివాదంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అవినాష్ కుటుంబంపై దాడికి పాల్పడిన నరేందర్ రెడ్డి, వెంకటేష్, సాయి ప్రకాష్, శివయ్యలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాడిలో పాల్గొన్న వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని, పలు కేసులు ఉన్నవారిపై పీడీ యాక్ట్ కూడా పెడతామని స్పష్టం చేశారు. రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, గ్యాంగ్స్ గా ఏర్పడి కొట్టుకుంటే చూస్తూ ఊరుకోమని ఎస్పీ హెచ్చరించారు. ఎవరు నరేందర్ రెడ్డి అక్యూజ్ నంబర్ 1 ఉన్నారో వాళ్ళు పాప, వాళ్ళ తల్లి కూడా, అదేవిధంగా ఇటువైపు రెస్పాండెంట్ ఎవరు ఉన్నారో అవినాష్, వాళ్ళ తల్లి సోనియా అందరూ కూడా ఒక అపార్ట్మెంట్లో గేటు ముందు టపక ఈ క్రాకర్స్ పేల్చుతుంటారు దీపావళి రోజు. 2 వర్గాలు కూడా వాళ్ళు
క్రాకర్స్ పీల్చుకుని వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ ఇష్యూ కాదు. తరువాత నరేంద్రరెడ్డి డ్రైవర్ ఉంటారు, వాళ్ళ పేరు వర్గాని వెంకటేష్ అలియాస్ వెంకట్. వాళ్ళు బైక్లో అక్కడ ముందు ఉంటారు, అందరూ కలిసి కాల్చుకుంటుంటారు, ఆ వ్యక్తి మిగిలిపోతారు అక్కడ. అప్పుడు అవినాష్ ఎవరు రెస్పాండ్ అన్న వాళ్ళు, ఆ వ్యక్తి ఫ్రెండ్ జయదేవ్, ఇద్దరు కూడా అక్కడ మళ్ళీ టపకాయలు కాల్చుతుంటారు. అప్పుడు బైక్లో వెళ్ళి పడడము, దానికి ఎవరు ఆ డ్రైవర్ మన వర్గని వెంకటేష్ ఉన్నారో కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడము, అలా అలాగా మాట పెరగడం అన్న అయిన తర్వాత వర్గాని వెంకటేష్ ఇమీడియట్గా నరేంద్రరెడ్డికి కాల్ చేస్తారు. వీళ్ళ పైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ కూడా కేసెస్, కొంతమంది పైన 1 or 2 cases ఉంది, ప్రాపర్గా కేసెస్ బిల్డప్ చేసి వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా తీసుకుంటాము. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాలతో గుంటూరులో సమావేశం జరిగింది. అరండల్పేటలో ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక పెన్షనర్స్ ప్రజా కార్మిక సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మీడియా సమావేశం నిర్వహించారు. నవంబర్ 6వ తేదీ కల్లా గ్రాడ్యుయేట్లు తమ ఓటును నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. 2007 నుంచి 2024 వరకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నిర్మాణాత్మకంగా పనిచేసిందని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి వర్గం సమస్యలను ఎదుర్కొంటుందని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. విలువలతో పీడీఎఫ్ పోరాటం చేస్తుందని అన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూడీఎఫ్ నాయకులు హనుమంతరావు, వివికే సురేష్, సాంబశివరావు, గాంధీ మోహన్ రావు, స్వాతి, వెంకట్రావు, కిరణ్, నాగబ్రహ్మచారి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక తదితర సంఘాల యొక్క బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ప్రధానంగా 2007 సంవత్సరంలో శాసనమండలి తిరిగి ఏర్పడిన తర్వాత ఆ రోజున 7 స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపింది. మేము 7 కూడా పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పేరుతో పోటీ చేసి గెలుపొందాం. ఇప్పటికీ 13 మంది 2007 నుంచి 2024 వరకు 13 మంది పీడీఎఫ్ అభ్యర్థులుగా గెలుపొంది అనేక సంక్షేమ కార్యక్రమాల్లోనూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, రైతులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క సమస్యలు ప్రాతినిధ్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. రాజ్యాంగ పరిరక్షణ సదస్సు సిపిఎం కార్యాలయంలో జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. బీజేపీ చేస్తున్న మతోన్మాద కుటిల రాజకీయాలను దేశంలోని లౌకికవాదులు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని మస్తాన్వలి జంగాల అజయ్ కుమార్ అన్నారు. రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం పూర్తిగా కాలరాసిందని, ఇతర మతాలను రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరించడం తగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొరివి వినయ్ కుమార్, బషీర్ రసూల్, వైకే తదితరులు పాల్గొన్నారు. అలాగే బాబు మసీద్ కేసుని కొట్టేసినడానికి
ది స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. గుంటూరు ఆర్జేడీ ఆఫీసులోని సమావేశ మందిరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గ నియామక ప్రక్రియ నిర్వహించారు. పాఠశాల విద్యా సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి పద్మకుమారి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఏకగ్రీవంగా కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. విద్యాశాఖలో ఉన్న సమస్యలపై ఐక్యంగా పోరాటం చేసేందుకు అందరినీ సమీకరిస్తున్నామని వివరించారు. తమ సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటామని పద్మకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ స్వామి, జి బాలకృష్ణ, ఎంఎన్ మూర్తి, హిదాయతుల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో ఎలక్షన్స్ జరుపుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా మేము ఇక్కడికి చేయడం జరిగింది. ప్రతి చోటను కూడా మన సభ్యులందరూ కూడా విద్యాశాఖ సిబ్బంది, మినిస్ట్రీల సిబ్బంది అందరూ కూడా ఏకగ్రీవంగా యునానిమస్గా ఒక బాడీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మేము అనౌన్స్ చేసి మరి మా ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము మా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ కూడా మేము మరి మా విద్యాశాఖ మంత్రి గారైనటువంటి మరి గౌరవనీయులైన లోకేష్ గారికి, అలాగే గౌరవనీయులైన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మరి కమిషనర్ గారి వారి దృష్టికి తీసుకెళ్లి నెహ్రూ నగర్లోని కోదండ రామాలయంలో 18వ అయ్యప్ప అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైంది. 21 రోజుల పాటు అయ్యప్ప మాలధారణ స్వాములకు చద్దిని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయ్యప్ప స్వాములకు ఆలయ కమిటీ గత 18 ఏళ్లుగా అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఆళ్ల శ్రీనివాసరావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, వేములకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అయ్యప్ప స్వామి భక్తుల కోసం అనేక రకాల ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా గతంలో నడిచేటువంటి దారిలో కూడా ఈరోజు గౌరవ విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైట్స్ ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా అయ్యప్ప మాల ధరించినటువంటి భక్తులకు ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ని 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇడుములు కూడా ఫ్లైట్లో తీసుకుని వెళ్ళేటువంటి ఏర్పాటు అంటే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచించినటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు ముఖ్యంగా భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమం చాలా సంతోషం. కూటమి ప్రభుత్వంలో చెరక మెజార్టీతో ఆయన గెలిపించి మన పురవీధుల్లో ఆయన ఏ కార్యక్రమం ఉన్నా మనం ఏది పిలిచినా సరే మన ముఖ్యంగా మరి నెగురున్నారు కొత్తపేట కానీ టాప్ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా వారి అడుగుజాడల్లో మనమందరం నడిచి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి ఒకసారి ఆలయ ధర్మకర్తకి మన ఆళ్ల శ్రీనివాసరావు గారికి వాళ్ళ మిత్ర బంధువులు అందరికి కూడాను తాటిబెల్లం కాఫీ, చిరుధాన్యాలు, అల్పాహారం హోటల్ గుంటూరులో ప్రారంభించారు. బ్రాడీపేటలో తాటిబెల్లం కాఫీ, చిరుధాన్యాల అల్పాహారం హోటల్ను సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో చిరుధాన్యాల వాడకం పెరిగిందని ఆయన తెలిపారు. షుగర్ ఉన్నవారికి తాటిబెల్లం కాఫీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అధిక బరువు, బీపీ, షుగర్ ఉన్నవారు చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే వారి ఆరోగ్యం కంట్రోల్లో ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకోలేరు కనుక ఈ హోటల్ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడే మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సో ఈ మధ్య లేటెస్ట్గా రీసెర్చ్ ఏంటంటే ఫుడ్ మనం తీసుకుంటున్న ఫుడ్లోనే కొన్ని ఫుడ్ తీసుకుంటే అది కూడా ఏంటంటే అది ఏదో ఫుడ్ తీసుకుంటే అది ఏదో ఆశ్రమంలో తీసుకుంటున్న ఫుడ్ లాగా లేకపోతే ఏదో మెడిసిన్ లాగా కాకుండా మనం జనరల్గా తీసుకుంటున్న ఫుడ్ టేస్ట్లోనే అది తీసుకురావడం అనేది కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ మిల్లెట్స్ బేస్ మిల్లెట్స్లో మిల్లెట్ దోశ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నామండి. ఈ మిల్లెట్ కాన్సెప్ట్ చాలా ఫేమస్ అయిపోయి ఈరోజు అక్కడ స్టూడెంట్స్, బిజినెస్ వాళ్ళు అందరికీ అంటే ఎవరికైతే ఎక్కువ ఈ టెన్షన్ తర్వాత హెల్త్ మీద కూడా ఎవరికైతే బాగా అంటే ఆ భయం ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు మిల్లెట్స్కి షిఫ్ట్ అయిపోయారు. అంటే కొందరు ఏంటంటే ఒకేసారి షిఫ్ట్ కాకుండా ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదా కొందరేమో మధ్యాహ్నం భోజనం మిల్లెట్ నైట్ కొంచెం ఇది అంటే కొంచెంగా ఆ పాత అలవాట్లు ఏదైతే ఉన్నాయో అంటే ఏదైతే మనకి బీపీ, షుగర్ ఇవన్నీ ఎక్కువ ఏదైతే ఇన్ఫ్యూజ్ చేస్తుందో దాన్ని తగ్గించుకొని దీన్ని తీసుకొస్తున్నారు. అలాగే ఇంట్లో కూడా ఏంటంటే చాలా మంది ఈ కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నారు. కామ్రేడ్ పి పురుషోత్తమరాజు 21వ వర్ధంతి కార్యక్రమం గుంటూరులో జరిగింది.
బ్రాడిపేట సీపీఎం కార్యాలయంలో కామ్రేడ్ పురుషోత్తమరాజు 21వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం విమర్శనాత్మక విశ్లేషణపై చర్చ జరిగింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని విరసం సీనియర్ నాయకులు సీఎస్ఆర్ ప్రసాద్ ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ తరహాలోని భారతదేశాన్ని మతపరమైన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట నాయకులు పి ప్రసాద్, నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్ల రాజమోహన్, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మొత్తం దేశాన్ని ఒక మతానికి చెందిన ప్రజల దేశంగా తయారు చేయాలి. ఉత్తరప్రదేశ్లో ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. ఉత్తరాఖండ్లో వాళ్ళు ఉత్తరాఖండ్కి పేరు మార్చే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు దేవభూమి అని ఒక కాన్సెప్ట్ ప్రకటించారు. దేవభూమి అంటే అది హిందువులకు మాత్రమే నివసించేటువంటి భూమిగా ఉండాలి అని. ఒక రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఒక మతానికి మాత్రమే పరిమితం చేయటమనేది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి టెక్స్ట్. కాబట్టి రాజ్యాంగంలో ఉండే ఏ ఒక్క ఆదర్శాన్ని కానీ విలువలు కానీ ఈ ప్రభుత్వాలు అమలు పరచడం అయితే మొత్తం నేరం అంతా బీజేపీ ప్రభుత్వాలనే అంటే సరైనది కాదు. మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు రాజ్యాంగపు ఆశయాలను తుంగలో దొక్కిని ప్రజల హక్కుల కంటే ఆస్తిపర వర్గాల హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అదే పెద్ద సంక్షోభం ఈ దేశంలో. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో అవగాహన కార్యక్రమం జరిగింది. బ్రాడిపేటలోని ఎస్హెచ్ఓలో డయాబెటిక్ నిరోధక మాసం సందర్భంగా అవగాహన సభ నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో ప్రతి 10 మందిలో ఒకరికి షుగర్ వ్యాధి వస్తుందని గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ నూతక్కి విజయలక్ష్మి తెలిపారు. డయాబెటీస్ ఉన్నవారు కిడ్నీ, గుండె పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కనీసం 5 ఏళ్లకు ఒకసారి యాంజియోగ్రామ్ చేయించుకోవాలని తెలిపారు. ఆహార శైలిలో మార్పులు తెచ్చి తమ ఆరోగ్యం కాపాడుకోవాలని డాక్టర్ విజయలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో టి శివకుమార్, నగరవాసులు పాల్గొన్నారు. గుండె నొప్పి అనేది ఇక్కడే రావాలనేం లేదు. జాబ్ పెయిన్ లాగా రావచ్చు, కడుపులో నొప్పిలాగా రావచ్చు, గూడ నొప్పిలాగా రావచ్చు, కళ్ళు తిరగచ్చు, చెమట పట్టడం, ఇట్లా ఆయాసంగా రావడం, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. మమ్మల్ని డాక్టర్ గారిని కలిశారు. కాకపోతే అప్పుడు తీసిన ఈసీజీ అంతా నార్మల్ ఉండడం వలన ఏమీ లేదని అనుకుంటా ఉన్నాను. సో షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మామూలు వ్యక్తికి వచ్చేలాగా గుండె నొప్పి రాదు. చాలా మంది లేట్ ప్రెజెంట్ అవుతారు కూడా. ఎలా అంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, వాళ్ళకి నొప్పి తెలియదు, ఆ తర్వాత గుండె వీక్ అవుతుంది. కండరం చనిపోతుంది కదా, గుండె కండరం చనిపోయినప్పుడు వీక్ అవుతుంది. ఆ వీక్ అయిన తర్వాత పంపింగ్ తగ్గిపోయి ఊపిరితిత్తుల్లోకి నీళ్లు చేరి అట్లా ఆయాసంతో ప్రెజెంట్ అవుతారు. సో వారం 10 రోజులు మీకు వాల్యుబుల్ టైం పోతుంది. ఆ తర్వాత మనం ఏం చేసినా కూడా ఆ మజిల్ తిరిగి రాకపోవచ్చు. సో ఎందుకైనా మంచిది ప్రతి షుగర్ పేషెంట్ తప్పకుండా కిడ్నీలు, గుండె, కళ్ళు తప్పకుండా చెక్ చేయించుకోవాలండి. రాధామాధవ రసరంజని ఆధ్వర్యంలో హిందూ కళాశాల ఏడీ హాలులో ఆదివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. తొలుత సుప్రసిద్ద ఇంద్రజాలికుడు అలీ ఇంద్రజాల ప్రదర్శన చేశారు. అనంతరం శివశ్రీ నృత్య కళానికేతన్, శ్రీకాకుళం కళాకారులు కూచిపూడి, భరతనాట్యాలను ప్రదర్శించారు. గురు రఘుపాత్రుని శ్రీకాంత్ నృత్య దర్శకత్వంలో ప్రదర్శనలు జరిగాయి. రామ కౌండిన్య, నేహా అన్న, నేహా థామస్, గాయత్రి వర్షిత, అప్పం చందన కూచిపూడి నృత్యాలను నల్లాని చిద్విలాస భరతనాట్యం అభినందించారు. ఈ కార్యక్రమాలు గురు షేక్ ఖలీల్ నృత్య దర్శకత్వంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి అలీ గారు ప్రపంచ ప్రఖ్యాత మెజిషియన్, ఆయన మంచి మాయాజాల ప్రదర్శకుడు, ఆయన హైదరాబాద్ నుంచి విచ్చేశారు జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం నుంచి శివనృత్య కళానికేతన్ గురువుగారు శ్రీకాంత్, ఆయన ఆధ్వర్యంలో మంచి మంచి కూచిపూడి భరతనాట్య అంశాలు జరిగినాయి. అట్లాగే మన వరంగల్ నుంచి కూడా చందన మరియు చిత్విలాస డాన్సర్ భరతనాట్యం కూచిపూడి వాళ్ళు చేశారు. చాలా అద్భుతంగా జరిగింది. అలాగే ప్రతి నెల మొదటి ఆదివారం ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగర ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ వచ్చి విజయం ప్రదర్శిస్తారు. గుంటూరులో ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ హెల్త్ 3K వాక్ జరిగింది.
బృందావన్ గార్డెన్స్ నుంచి నిర్వహించిన ఈ వాక్ ను కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ ప్రారంభించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి అని అతిథులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ జోసెఫ్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మొబైల్ కి యాడ్ అయిపోయి మార్నింగ్ లేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం ఇది. మొబైల్ వల్ల మతిమరుపు వస్తుంది, వాకింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చదువుకునే పిల్లలు, మీరు చదువుకుని మొబైల్ చూస్తే మర్చిపోతారు. అదే ఈ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ మన స్కూల్లో పీటీ క్లాసులు ఉంటాయి, ఫ్రీ క్లాసులు. విద్యుత్ లైన్లు మరియు పోల్స్ మాత్రమున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నల్లచెరువు ఎత్తురోడ్డు వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంపత్ నగర్ ఏరియాలలో, అదేవిధంగా సంపత్ నగర్ మూడు బొమ్మల సెంటర్ మార్కెట్ సెంటర్ మస్తాన్ దర్గా డిఎస్ నగర్ ఆరగ్రహారం వర్కర్స్ కాలనీలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అసిస్టెంట్ ఇంజనీర్ బి శ్రీనివాసరావు తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. కార్పొరేషన్ పరిధిలో సమస్యల పరిష్కారం కోసం డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ఈరోజు జరగనుంది. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు 0863-222-4202 నంబర్కు కాల్ చేసి తమ సమస్యలను తెలపాలని కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.